హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్లుక్ డీటెయిల్స్ అండ్ క్యూఎన్ ఎపిసోడ్ 46 కూడా అందరికీ స్వాగతం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, వాండా మళ్ళా ఎంసీయూలో కనిపిస్తుందా? అసలు తన క్యారెక్టర్ ఫ్యూచర్ ఎంసీయూ మూవీస్లో ఉంటుందా ఉండదా? యాక్చువల్లీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్లో వాండా వచ్చేసరికి డార్క్ హోల్ మొత్తాన్ని కూడా అంతం చేస్తుంది, ఇన్క్లూడింగ్ తన ఉన్న ప్లేస్తో సహా. సో ఆ ప్లేస్ అంతా కూడా కూలిపోతూ ఉన్నప్పుడు తన చేసిన తప్పులన్నింటికి కూడా పశ్చాత్తాపంగా ఫీల్ అయ్యి తను కూడా ఆ శిథిలాల కింద సమాధిగా మారిపోతుంది గైస్. అంటే వాండా ఆ శిథిలాల కింద పడి తన లైఫ్ని అయితే వదులుకుంటుంది, అంటే చనిపోతుంది గైస్. బట్ ఫ్యూచర్ ఎంసీయూ మూవీస్లో వాండాని ఖచ్చితంగా మనం చూడొచ్చు. మీ అందరికీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది, వాండా చనిపోయింది కదా మళ్ళీ మనం ఎలా చూస్తాము అని. యాక్చువల్లీ వాండా చనిపోయినా సరే మల్టీవర్స్ కాన్సెప్ట్ ఎలాగో ఓపెన్ అయింది కాబట్టి అక్కడ ఉన్న వాండాస్ని మనం మూవీస్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటికే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఫ్యూచర్లో గనక అవెంజర్స్ మూవీ వస్తే అందులో ఖచ్చితంగా మల్టీవర్స్కి చెందిన హీరోస్ కూడా ఉంటారు అని. సో ఆ రకంగా మన యొక్క ఎంసీయూ యూనివర్స్లో వాండా యొక్క క్యారెక్టర్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్. క్వశ్చన్ నెంబర్ 2, ఇల్యూమినాటీ టీం వాళ్ళు వాళ్ళ యొక్క యూనివర్స్లో ఉన్న స్ట్రేంజ్ని ఎందుకు చంపారు? దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే స్ట్రేంజ్ ఈవిల్గా మారతాడు అనే ఉద్దేశంతో ఇల్యూమినాటీ టీం వాళ్ళు స్ట్రేంజ్ని అయితే చంపేశారు. యాక్చువల్లీ ఆ యూనివర్స్లో ఏం జరిగిందంటే డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి థానోస్ని ఆపడానికి చాలా మార్గాలైతే ట్రై చేస్తాడు, కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు గైస్. ఇంక ఇలా కాదు, కంపల్సరీగా మల్టీవర్స్కి వెళ్ళి అక్కడ థానోస్ని ఏ విధంగా అయితే హతమార్చారో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే పద్ధతిలో థానోస్ని అంతమొందించాలి అని అనుకుని ఉన్న ఒకే ఒక మార్గమైన డార్క్ హోల్ని అయితే యూజ్ చేస్తాడు. తద్వారా వేరే యూనివర్స్లో ఉన్న తన సెల్ఫ్లని ఆవహించి అక్కడ ఉన్న పద్ధతులన్నీ కూడా తెలుసుకుని థానోస్ని అయితే అంతం చేస్తాడు గైస్. బట్ ఈ ప్రాసెస్లోనే స్ట్రేంజ్ వల్ల ఇంకర్షన్ అయితే జరుగుతుంది, అంటే రెండు యూనివర్స్లు ఒకదానొకటి డీ కొట్టుకుని ఏదో ఒకటి మాత్రమే సర్వే అవుతుంది. సో స్ట్రేంజ్ వల్ల ఆల్రెడీ ఒక యూనివర్స్ మొత్తం అంతమైపోయింది, పైగా తన డార్క్ హోల్ని యూజ్ చేసినందువల్ల తనలో ఉన్న అబ్జెక్షన్ అనేది పెరిగిపోతుంది గైస్. లైక్ మీ అందరికీ కూడా తెలిసిందేగా, ప్రతి మనిషికి కూడా సొంత అబ్జెక్షన్స్ అయితే ఉంటాయి. ఒకరు డబ్బు కోసం ఆశపడితే ఒకరు పవర్ కోసం ఆశపడతారు, ఒకరు ప్రేయర్స్ కోసం ఆశపడతారు. మన వాండా పిల్లల కోసం ఆశపడింది. ఇక్కడ డార్క్ హోల్ యూజ్ చేసిన వాళ్ళలో ఆ అబ్జెక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా వీలైతే తెగిస్తారు గైస్. ఇప్పుడు మన స్ట్రేంజ్ కూడా డార్క్ హోల్ని యూజ్ చేసి ఈవిల్గా మారుతూ ఉన్నాడు కాబట్టి ఆ యూనివర్స్లో ఉన్న ఇల్యూమినాటీ టీం మొత్తం కూడా తమ యొక్క సొంత స్ట్రేంజ్నే చంపేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో అలా చేయలేదు అని అన్నట్లయితే స్ట్రేంజ్ కూడా వాండా లాగానే ఈవిల్గా మారిపోయి ఈ ప్రపంచం మొత్తానికి కూడా పెద్ద ఆపదనైతే తెచ్చేవాడు. క్వశ్చన్ నెంబర్ 3, డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క బాడీ ఎందుకు అంత తొందరగా పాడైపోయింది? ఈ క్వశ్చన్ మన కామెంట్ సెక్షన్లో చాలా ఎక్కువ మంది రిపీట్ చేశారు గైస్. యాక్చువల్లీ ఆ సీన్లో ఏం జరుగుతుందంటే అమెరికా చావెస్ డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క చనిపోయిన దేహంతో సహా మన యూనివర్స్కి అయితే ట్రావెల్ అయితే వచ్చేస్తుంది. ఆ టైంలో డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క బాడీ అనేది చూడడానికి కొంచెం పాడైపోయినట్లుగానే కనిపిస్తుంది, అది కూడా జస్ట్ కొద్ది సమయంలో మాత్రమే. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి డాక్టర్ స్ట్రేంజ్ తన యొక్క బాడీని పాతిపెట్టి మల్టీవర్స్లోకి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు టైంని కనుక మనం లెక్కేసుకున్నట్లయితే గట్టిగా గడిస్తే ఒక్క రోజు అయితే గడుస్తుంది గైస్. అయినా సరే ఈ డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క బాడీ అనేది చాలా వరకు పాడైపోతుంది. అండ్ ఇలా జరగడానికి కారణం డిఫెండర్ స్ట్రేంజ్ పోరాడిన మాన్స్టర్. యాక్చువల్లీ ఆ మాన్స్టర్ ఎవరినైనా అటాక్ చేసింది అని అన్నట్లయితే అటాక్ చేయబడిన మనిషి యొక్క బాడీ అనేది కొద్ది కొద్దిగా వాటి యొక్క జీవాన్ని అయితే కోల్పోతూ ఉంటుంది. మీరు ఈ మూవీ యొక్క స్టార్టింగ్లో కూడా చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రియేచర్ వచ్చేసరికి డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క లెగ్ పైన అయితే అటాక్ చేస్తుంది. ఆ టైంలో స్ట్రేంజ్ యొక్క లెగ్ అనేది కొద్ది కొద్దిగా జీవాన్ని కోల్పోతూ ఉంటుంది. సో అదే ప్రాసెస్ అనేది డిఫెండర్ స్ట్రేంజ్ యొక్క బాడీ పైన కూడా వర్క్ అయింది గైస్. ఆ క్రియేచర్ అటాక్ చేయడం వల్ల తన బాడీ అనేది చాలా ఫాస్ట్గానే పాడైపోయింది. అంతే తప్ప ఇక్కడ టైం వేరియన్స్ కానీ కొన్ని సంవత్సరాలు గడిచిపోవడం కానీ అయితే జరగలేదు, కేవలం ఇదంతా కూడా ఆ క్రియేచర్ వల్లే. క్వశ్చన్ నెంబర్ 4, డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ మూవీలో సుపీరియర్ ఐరన్ మ్యాన్ ఉంటాడు అనే బజ్ అయితే ఉంది. అలాగే మూవీలో పనిచేసిన టీం కూడా దీన్ని కొద్దిగా అయితే లీక్ చేశారు. వీటన్నిటికీ మించి కొన్ని రకాల సెట్ ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి, కానీ యాక్చువల్ మూవీలో చూస్తే అసలు ఐరన్ మ్యాన్ అనేవారే లేరు. అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసిన చాలా క్యామియోస్ కూడా లేవు. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ సుపీరియర్ ఐరన్ మ్యాన్ గురించి ఫస్ట్ నుంచి కూడా లీక్స్ వస్తున్నాయి, సెట్ ఫోటోస్ కూడా చాలా వరకు లీక్ అయ్యాయి. అండ్ మూవీ టీం కూడా చాలా వరకు ఈ లీక్స్ అయితే ఇచ్చారు గైస్. అండ్ మీకు ఈ విషయం తెలుసా, ఈ మూవీ ఎండింగ్లో ఖచ్చితంగా మనం సుపీరియర్ ఐరన్ మ్యాన్ అయితే చూసేవాళ్ళమట, కానీ తన్ని చూడకపోవడానికి మెయిన్ కారణం మార్వెల్ వాళ్ళే. యాక్చువల్లీ ఈ మూవీ యొక్క ఎండ్ క్రెడిట్స్లో ఏం జరుగుతుందంటే సుపీరియర్ ఐరన్ మ్యాన్ ఇల్యూమినాటీ బేస్ దగ్గరికి అయితే వచ్చి తన వాళ్ళందరూ చనిపోవడం చూసి చాలా కుమ్ములిపోయి ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇది ఎండ్ క్రెడిట్ సీన్కి అయితే పెట్టాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుపీరియర్ ఐరన్ మ్యాన్ని ఇల్యూమినాటీ టీంలోనే ఇంట్రడ్యూస్ చేయాలి, మూవీలో ఎంతో కొంత స్క్రీన్ టైం ఇవ్వాలి అని అనుకున్నారట. బట్ ఈ మూవీని కనుక మీరు గమనించినట్లయితే వాండా వచ్చేసరికి ఇల్యూమినాటీ టీం మొత్తాన్ని కూడా చాలా ఈజీగా చంపేస్తుంది.
సో ఒకవేళ అక్కడ ఐరన్ మ్యాన్ ఉన్నా సరే తన్ను కూడా ఇంతే ఈజీగా చంపేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మూవీలో ఉన్న స్టోరీ కూడా ఈ రకమైన సీనే డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్. అలాంటి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది అంటే ఫ్యాన్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఈ సీన్లో వాండా ఐరన్ మ్యాన్ కూడా ఇంత ఈజీగా చంపేసినట్లయితే ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు అండ్ చాలా నెగిటివిటీ కూడా వస్తుంది. సో మార్వెల్ వాళ్ళు దీన్ని ఆలోచించి ఈ సీన్లో ఐరన్ మ్యాన్ అయితే తీసుకురాలేదు. అలాగే ఈ మూవీలో ఐరన్ మ్యాన్ మాత్రమే కాదు, చాలా క్యామియోస్ని అయితే తొలగించారట. లైక్ డెడ్ పూల్ కానివ్వండి, స్పైడర్ మ్యాన్ కానివ్వండి, గోస్ట్ రైడర్ కానివ్వండి, ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళైతే తొలగించేశారు. ఎందుకంటే ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ని మనకి ఈ మూవీలో చాలా సింపుల్గా చూపించారు. సో ఎక్కువ క్యామియోస్ని పెట్టే కొలిది ఆ మల్టీవర్స్ కాన్సెప్ట్ అనేది ఇంకా క్లిష్టంగా మారిపోతుంది. అలాగే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అందరికీ కూడా ఇవ్వలేరు. లైక్ ఇప్పటికే ఇల్యూమినాటీ టీమ్ ద్వారా 5-6 క్యామియోస్ని అయితే మనకు చూపించారు. అదే మార్వెల్ వాళ్ళు ఇంకా ఎక్కువ క్యామియోస్ని పెట్టినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ టైం అయితే సరిపోదు, స్టోరీ కూడా బిల్డ్ చేయడానికి అంత అవకాశం అయితే ఉండదు గైస్. అన్నిటికీ మించి అంత పెద్ద ఐకానిక్ క్యారెక్టర్స్ని ఒకేసారి ఒకే మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తే క్రేజ్ని సరిగ్గా యూజ్ చేసుకోలేనట్లే అవుతుంది. అదే ఫ్యూచర్ మూవీస్లో ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెటింగ్కి మార్కెటింగ్ ఉంటుంది, అలాగే క్రేజ్ కూడా సరిగ్గా బిల్డప్ అవుతుంది. నిజంగా మార్వెల్ వాళ్ళ ప్లానింగే ప్లానింగ్. క్వశ్చన్ నెంబర్ 5, ఇల్యూమినాటీ టీంలో ఉన్న మెంబర్స్ అంతా కూడా వేరు వేరు యూనివర్సల్స్లకి చెందినవారా? యాక్చువల్లీ మీ అందరికీ ఈ డౌట్ రేజ్ అవ్వడానికి కారణం కామిక్స్. కామిక్స్లో మనం చూసినట్లయితే ఇల్యూమినాటీ టీం మెంబర్స్ అంతా కూడా వేరు వేరు యూనివర్సల్స్ నుంచి వచ్చి ఒకే టీమ్గా ఏర్పడినవారు. లైక్ డాక్టర్ చేంజ్ కానివ్వండి, ఐరన్ మ్యాన్ కానివ్వండి, నెమోర్ కానివ్వండి, అందరూ కూడా వేరే వేరే యూనివర్సల్స్ నుంచి అయితే వచ్చారు. అండ్ మల్టీవర్స్ మధ్య వార్స్ని ఆపడానికి వాళ్ళంతా కూడా ఒకే టీమ్గా ఏర్పడ్డారు. సో మూవీలో కూడా ఒకేసారి ఇల్యూమినాటీ టీంని చూసేటప్పటికీ వీళ్ళందరూ కూడా మల్టీవర్స్ బీయింగ్స్ ఏమో అనుకుంటున్నారు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు గైస్, వీళ్ళందరూ కూడా ఒకే యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోస్. అండ్ ఈ మూవీలో కూడా మీరు గమనించవచ్చు, వేరే యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ యూనివర్స్లో ఎక్కువ కాలం పాటు నివసించినా లేదా ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేసినా అది మల్టీవర్స్ వారికి కానివ్వండి లేదా కొలాప్స్కి కానివ్వండి దారితీస్తుంది. సో ఇల్యూమినాటీ టీమ్ మెంబర్స్ అంతా కూడా మల్టీవర్స్కి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళ యొక్క యూనివర్స్లు ఎప్పుడో కూడా ఇంకర్షన్కి అయితే గురయ్యేవి. సో వీళ్ళందరూ కూడా ఒక యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోస్. క్వశ్చన్ నెంబర్ 4, వేరే యూనివర్స్లో ఉన్న వాండా కూడా తమ యొక్క పిల్లల్ని మ్యాజిక్ని ఉపయోగించే క్రియేట్ చేసిందా? ఇక్కడ వేరే యూనివర్స్ అంటే చాలా యూనివర్సులు లెక్కలోకి ఉన్నాయి గైస్. బట్ మేజర్గా మనం ఈ మూవీలో చూసిన యూనివర్స్ వచ్చేసరికి ఇల్యూమినాటీ టీమ్ ఉన్న యూనివర్సే. అండ్ వాండా కూడా అస్తమాట్లు ఆ యూనివర్స్ పైనే దాడి చేసేది. యాక్చువల్లీ ఆ యూనివర్స్లో ఉన్న వాండా మ్యాజిక్ని ఉపయోగించి తమ యొక్క పిల్లల్ని అయితే క్రియేట్ చేయలేదు, వాండాకి సహజంగానే ఆ పిల్లలు అయితే జన్మించారు గైస్. అసలు ఇది ఎలా సాధ్యం అని మీరందరూ కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ప్రతి యూనివర్స్లో కూడా ఈవెంట్స్ అన్నీ ఒకే రకంగా ఉండాలి అని రూల్ ఏం లేదు. లైక్ ఇల్యూమినాటీ టీమ్ యూనివర్స్ని తీసుకుందాం, అక్కడ స్ట్రేంజ్ వచ్చేసరికి థానోస్ని చంపడానికి డార్క్ హోల్ని అయితే యూజ్ చేసుకున్నాడు. కానీ మన యూనివర్స్లో స్ట్రేంజ్ వచ్చేసరికి పాసిబిలిటీస్ని చూసి థానోస్ని ఓడించగలిగే పాసిబిలిటీలో తన్నైతే కరెక్ట్గా ఓడించాడు. సో ప్రతి ఒక్క యూనివర్స్లో ఒకేలా జరగవు కాబట్టి మన యూనివర్స్లో వాండా తమ పిల్లల్ని కనలేకపోయింది. సో మ్యాజిక్ ద్వారా క్రియేట్ చేసుకుంది. కానీ ఆ యూనివర్స్లో వాండా తన పరిస్థితులన్నీ కూడా కరెక్ట్గా ఉండడం వల్ల తన పిల్లల్ని అయితే కనగలిగింది అండ్ పెంచగలిగింది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.